గురుకుల హాస్టల్లో బీరులు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్. హాస్టల్లో కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసంఘిక కార్యక్రమాల్లో పాల్పడుతోంది, బీర్ తాగుతోంది. సూర్యాపేట బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రుల గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులను చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలింల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆల్కహాల్ చేయడానికి ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్, మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్ సార్, ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి మాకు అందరికి ఓటు హక్కు ఉంది. అమ్మ అట్లా ఎట్లా కొడతా సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్? అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాము, మా మీద కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్కే సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ తీసుకుంటారు? ఎవిడెన్స్? ఏసీటీ మేడం మాకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి, బీర్ బాటిల్స్ రూమ్ సీల్ చేసినాం సార్. నిన్న నైట్ నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు, అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్, షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం, హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్, మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 డేస్ 6 డేస్ 1 వీక్ వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటకి రావద్దు, బయటకి రావద్దనే సార్. 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్? హాస్టల్ అమ్మాయి హాస్టల్ ఇది.